వస్తా. ఎవడు కొంతమంది చూస్తూ ఉంటే కొంతమంది ఆ జాతి నా కొడుకులు మెసేజ్ పెడుతున్నారు, చూస్తున్నారా మిమ్మల్ని? చూస్తున్నాను మీ మెసేజ్లు కూడా, అబ్జర్వ్ చేస్తున్నా. సిగ్గుంటే ఇప్పుడు నేను పెట్టా, ఇప్పుడు నేను పెట్టా ఆ రెడ్డి గారి ట్వీట్కి, ఆ సాయి రెడ్డి గారి ట్వీట్కి, ఆ గడ్డం రెడ్డి గారి స్వీట్కి ట్వీట్కి పెట్టా నేను కూడా. ఒరేయ్, మీకులాగా సొంత కుటుంబ సభ్యుల్ని లేపేసే వాళ్ళతో ఆ మాత్రం భారీ షూటింగులు జనం అవసరం రా అని చెప్పి, నీ లైంగిక సామర్థ్యం, నీ బాబు జైలు చరిత్ర త్వరలో చెబుతా అని కూడా ట్వీట్ పెట్టా. చూసుకోండి ఆ ట్వీటు. ఒరేయ్, ఏదో ఒక గూటి పక్షులు అందరూ ఏదో వెనకేసి రావాలని చూస్తున్నారు కదా, ట్రై చేసుకోండి. అసలోడు వంశ చరిత్ర కూడా చెప్తా త్వరలో. వాడు వాడు కాదు, మీరు అనుకుంటున్నట్టు వాడు వాడు కాదు చెప్తా, అది కూడా తీస్తా సమయం వచ్చినప్పుడు. ఎవరి చరిత్ర అన్నది కూడా తర్వాత చెప్తా. అందరి చరిత్రలో ఉన్నాయి, నీకు తెలిసింది. నేను ఎప్పుడు ఓపెన్గా చెప్పే నా బొచ్చు చరిత్ర నీకు తెలిసింది, నాకు తెలిసింది మీ డిఎన్ఏ చరిత్ర. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రహదారి నుంచి వచ్చారు, ఏ రహదారి నుంచి అడ్డదారిలో వచ్చారు అన్నీ చెప్తా. వెయిట్ అండ్ వాచ్, మొత్తం చరిత్ర తెస్తా. తుక్క అయిపోతారు, స్మాష్ అన్నీ తెస్తా. సరే, ఇంకా ఈ గడ్డం రెడ్ని తీసేయి. చలి జ్వరంతో ప్యారిస్లో వణికిపోతున్నా, కక్షతో రగిలిపోతున్నా, ఎవరో వణికిపోయేది చిన్న, ఎవరితోనో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఎయిర్పోర్ట్లో ఇక్కడ పడబోయాంటే ఇది పెద్ద పోటువాడు అడుగున్నా అంటే ఇక్కడ చిన్న గుచ్చుకుంటే దాన్ని పెద్దగా కట్టేసేసిన వాడికి ప్రమోషన్లు ఇచ్చి ఏదో మెడికల్ అడ్వైజర్ అని అదని ఇదని హైదరాబాద్ డాక్టర్లు ఒక ఇద్దరు రెడ్లకు ఇచ్చి భయంతో వణికిపోయేది ఎవరు? వివేకానంద రెడ్డి గారిని ఎవరు లేపేశారు? ఎవరు లేపేశారు తెలియదు అనుకున్నావా? అందరికీ తెలుసు, రావలసినప్పుడు వస్తుంది బయటికి, బట్ అందరికీ తెలుసు. సో తప్పులు చేసి వణికిపోతున్నది మీరు, కాలు పట్టుకుంటున్నది మీరు.